ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ కొనసాగిస్తారా లేదంటే ఎత్తేస్తారా మూడవ తేదీ తర్వాత అనే దాని మీదే ఒక సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. పూర్తి క్లారిటీ రాకపోయినా సరే ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఒక అంచనాకైతే వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే రకరకాల అంశాలకు సంబంధించి, ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి, కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి చాలా కూలంకుషంగా చర్చించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అనే దాని మీద ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటివరకు అంటే మన సౌత్లో చూసుకుంటే కనుక కొన్ని రాష్ట్రాల్లో, అంటే పూర్తిగా మొత్తం దేశవ్యాప్తంగా కాకుండా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అధికారం, అంటే లాక్డౌన్ కొనసాగించాలా లేదంటే ఎత్తేయాలనే అధికారం కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలోనే పెట్టబోతున్నారు, లాక్డౌన్కు సంబంధించిన తాళం చెవిని ఆ రాష్ట్రానికే ఇవ్వబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే కనుక, ఎందుకంటే తెలంగాణకు ఆల్రెడీ 7వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుంది, అవసరమైతే తెలంగాణలో మే 25వ తేదీ వరకు కూడా లాక్డౌన్ కొనసాగించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో, ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో గ్రీన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కరోనా ప్రభావం లేకపోవడం, కాకపోతే అక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్నప్పుడు అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి అక్కడ కనుక లాక్డౌన్ ఎత్తేస్తే ప్రశాంతంగా ఉంటుంది, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు, అది కూడా కొన్ని ఆంక్షలు కొన్ని నిబంధనలతో కూడిన సడలింపులు ఇస్తే బాగుంటుంది. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న పరిస్థితి ఆ విషయమే. గతంలో కూడా 2వ విడత లాక్డౌన్ ప్రారంభంలో విజయసాయిరెడ్డి గారు నేరుగా ప్రధానితోటే విన్నవించిన సందర్భం. అయితే ఇప్పుడు తాజాగా ఈ 3వ విడత లాక్డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డెసిషన్ కేంద్రం తీసుకున్నా సరే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఇవ్వబోతున్నారు అనే ప్రచారం. ఎందుకంటే కరోనా టెస్టులు ప్రధానంగా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ కరోనా టెస్టులు నిర్వహించడంలో మొదటి స్థానంలో ఉంది. రోజుకి వాళ్ళు చేస్తున్న టెస్టులు, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో వాళ్ళు చేస్తున్న టెస్టుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువ నమోదు కావడం, అంటే వీళ్ళు చేస్తున్న టెస్టుల సంఖ్య ఎక్కువ కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే వీళ్ళు చేస్తున్న టెస్టింగ్లు ఎప్పుడైతే పెరిగినాయో ఆ రేషియోలో, అంటే ఆ శాతాన్ని కనుక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తక్కువగానే కరోనా ప్రభావం ఉంది, అలాగే కంట్రోల్లోనే ఉంది అనేది కూడా జగన్ సర్కార్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేయాలా లేదంటే ఉంచాలా అనే నిర్ణయాధికారం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనుక ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ విషయాన్ని కనుక అప్పచెప్తే కనుక గ్రీన్ జోన్ ప్రాంతాలను మినహాయింపించి ఇచ్చేసి పూర్తిగా రెడ్ జోన్లో మాత్రమే లాక్డౌన్ కొనసాగించే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే కనుక జరిగితే ఒక 4 జిల్లాల్లో ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగుతుంది అనేది కూడా వైసీపీ శ్రేణుల నుంచి మనకు అందుతున్న సంకేతాలు. కర్నూలు, అలాగే చిత్తూరు, అలాగే గుంటూరు జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగుతుంది అనేది అయితే ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఎక్కడైతే ఈ కరోనా ప్రభావం ఎక్కడుందో, కృష్ణా జిల్లా కూడా ఉంది, కృష్ణా, గుంటూరు, అలాగే కర్నూలు, చిత్తూరు ఈ 4 జిల్లాల్లో ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగిస్తారు. మిగిలిన జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో, అంటే ఇప్పటికే కొన్ని మండలాలను డివైడ్ చేయడం జరిగింది, ఏ మండలాల్లో ఎక్కువగా లాక్డౌన్ ఉంది, ఏ మండలాల్లో కరోనా ప్రభావం ఎక్కువ ఉంది, ఏ మండలాల్లో కరోనా ప్రభావం తక్కువగా ఉంది, ఆ మండలాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించిన సందర్భం కూడా ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆరెంజ్ జోన్ అనే ఇది లేకుండా ఓన్లీ రెడ్ జోను గ్రీన్ జోన్లు మాత్రమే డివైడ్ చేయబోతారు. రెడ్ జోన్లో ఉన్న వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి పూర్తి ఆంక్షలు విధిస్తారు, వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు దాటి బయటకు వచ్చేందుకు ఛాన్స్ ఉండదు. అలాగే గ్రీన్ జోన్లో ఉన్నవాళ్ళు రెడ్ జోన్లోకి వెళ్ళకూడదు, రెడ్ జోన్లో ఉన్నవాళ్ళు గ్రీన్ జోన్లోకి రాకూడదు. కాకపోతే కొన్ని మినహాయింపులు, కొన్ని సడలింపులు ఉంటాయి. గ్రీన్ జోన్లో వాళ్ళకు కూడా కొన్ని సడలింపులు ఇస్తారు, మిగిలిన చోట్ల మాత్రం లాక్డౌన్ చాలా కఠినంగా అమలు చేస్తారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం నిజంగా నిర్ణయాధికారాలు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే ఇస్తారా లేదంటే మరొకసారి మరొక తేదీ చెప్పి మరికొన్ని రోజులు లాక్డౌన్ పొడిగిస్తున్నామని చెప్పి కేంద్రం ప్రకటన చేస్తుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.